వెల్కమ్ టు జిజ్ఞాసా అప్డేట్స్ ఈ రోజుటి ఈ వీడియోలో రేషన్ షాప్స్ లో బయోమెట్రిక్ స్థానంలో ఓటీపీని వినియోగించడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమున్నాయి ఎందుకోసం ఓటీపీని మానిటరీ చేయబోతున్నారో వివరంగా చూద్దాం భారత ప్రభుత్వం కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా రేషన్ షాప్స్ లో బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయనుంది ఇప్పటివరకు ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో సరుకు పంపిణీకి బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే బయోమెట్రిక్ కోసం తెలంగాణలో కుటుంబంలోని మహిళా సభ్యుల పేర రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది వీటినే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ పేర ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచింది ఈ కొత్త కార్డ్స్తోనే బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం అసలు బయోమెట్రిక్ అంటే ఏంటి బయోమెట్రిక్ అనేది ఒక వ్యక్తిని తన వేలిముద్రల సహాయంతో గుర్తించే ఒక పరికరం ఈ యంత్రం ఇదివరకే నమోదైన ఒక వ్యక్తి తాలూకు వేలిముద్రలను ప్రస్తుత వేలిముద్రలతో సరిపోల్చి ఆ వ్యక్తిని గుర్తిస్తుంది వీటిని ప్రస్తుతం చాలా చోట్ల వినియోగిస్తున్నారు ముఖ్యంగా స్కూల్స్లో ఆఫీస్లో ఫ్యాక్టరీస్లో బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం వీటిని వాడుతున్నారు ఆధార్ మొదలైన గుర్తింపు కార్డులలో పౌరుల వేలిముద్రల్ని ముందుగానే రికార్డు చేసి ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులను గుర్తించడానికి కూడా ఈ బయోమెట్రిక్ విధానాన్ని వాడుతున్నారు రేషన్ కార్డులో బయోమెట్రిక్ ఈ బయోమెట్రిక్ ముఖ్య ఉద్దేశం చౌకదారుల దుకాణాల్లో గాని ప్రభుత్వ ఎండ్ సేల్ పాయింట్స్ మొదలైన పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అవకతవకలకు ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు చేరాల్సిన వస్తువులు సరుకును సకాలంలో చేర్చడమే రేషన్ షాప్స్ లో బయోమెట్రిక్స్ ని ఉపయోగించడానికి ముఖ్య ఉద్దేశం అయితే ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక బయోమెట్రిక్ పరికరాలను రూపొందించి లబ్ధిదారుల ఆధార్ కార్డులోని ఫింగర్ ప్రింట్స్ తో ఆ బయోమెట్రిక్ పరికరాలను అనుసంధానం చేయడం ద్వారా ఆధార్ కార్డు తీసుకునే సమయంలో వేసిన వేలిముద్రలను రేషన్ తీసుకునే సమయంలో ఈ బయోమెట్రిక్ యంత్రాలపై లబ్ధిదారుల వేలిముద్రలను పరిశీలించి సదరు వ్యక్తిని గుర్తిస్తుంది బయోమెట్రిక్ మిషన్ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ పాస్ ద్వారా రెండు వేల పదహారు నుండి పూర్తి స్థాయిలో రేషన్ దుకాణాల్లో ఈ బయోమెట్రిక్ ను ప్రవేశపెట్టింది మన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వివిధ వర్గాలలో గల లబ్ధిదారులకు వివిధ ధరలకు నిత్యావసర సరుకులు ముఖ్యంగా బియ్యాన్ని అందిస్తుంది అన్నపూర్ణ క్యాంటీన్స్ అలాగే మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్స్ పథకం ఏదైతే ఉందో వాటి కోసం ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందించగా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అంటే రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డ్ లబ్దిదారులకు అలాగే అంత్యోదయ యోజన లబ్దిదారులకు మరియు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న విద్యార్థుల కోసం కేవలం ఒక రూపాయికే కిలో బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుంది అలాగే ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ఈ ఐసిడిఎస్ లో భాగంగా డబ్ల్యూబిఎస్పి వీట్ బేస్డ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ లో ఉండే లబ్ధిదారుల కోసం అలాగే సబలా ప్రోగ్రాం కింద కిషోర బాలికల లబ్ధిదారుల కోసం నాలుగు రూపాయలకు కిలో బియ్యాన్ని ప్రభుత్వం అందించగా ఎన్జిఓస్ చారిటబుల్ ట్రస్ట్ల కోసం తొమ్మిది రూపాయలకు కిలో బియ్యాన్ని సరఫరా చేస్తుంది ఇక జైల్లో ఖైదీలకు ఎకనామిక్ ప్రైస్ పై బియ్యాన్ని సరఫరా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇకపోతే అసలు విషయానికి వస్తే బయోమెట్రిక్ స్థానంలో ఓటీపీని ఎందుకు వినియోగిస్తున్నారో తెలుసుకునే కంటే ముందు అసలు ఓటీపీ అంటే ఏంటి అనేది మనం చూద్దాం ఓటీపీ అనేది వన్ టైం పాస్వర్డ్ అనే పదానికి సంక్షిప్త రూపం ఒక మొబైల్ నెంబర్ని నిర్ధారించడానికి దీన్ని వాడతారు ఈ ఓటీపీ అనేది చాలా కీలకమైనది ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నట్లయితే ఓటీపీ పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం వ్యక్తిగత ఓటీపీలు ఎవరికి చెప్పకూడదు ముఖ్యంగా బ్యాంక్ లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ పంచుకోకూడదు ఓటీపీకి ఉన్న ఒక సుగుణం ఏమిటంటే ఇవి పూర్తిగా టైం బౌండ్ అంటే ఓటీపీ అనేది కేవలం కొంత సమయం మాత్రమే క్రియాశీలంగా ఉంటుంది దానికి కేటాయించిన టైం పూర్తవగానే అది శాశ్వతంగా క్రియారహితంగా మారుతుంది అంటే ఒక ఓటీపీ కొంత సమయం తర్వాత అది పనికి రాకుండా పోతుంది ఒకసారి వాడిన ఓటీపీని కూడా మళ్ళీ ఉపయోగించడానికి అవకాశం ఉండదు అయితే పీడిఎస్ లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించడానికి ఇప్పుడు ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ విధానానికి బదులు ఓటీపీ విధానం ద్వారా రేషన్ అందించాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి దీనికి కారణం కోవిడ్ మాత్రమే కాకుండా చాలా మంది రేషన్ లబ్ధిదారులు ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో నివసించే రైతులు గృహిణులు వ్యవసాయ కూలీలు లేదా సాధారణ కూలీలు వారి వేలిముద్రలు కొన్ని సందర్భాలలో బయోమెట్రిక్ గుర్తించలేకపోతుంది దీనికి కారణం గృహిణులు కూరలు తరిగేటప్పుడు చేతి వేళ్లపై గాయాలు కావడం కావచ్చు రైతులు వ్యవసాయ కూలీలు లేదా ఇతర కూలీలు వివిధ పనులు చేసే సమయంలో వారి చేతికి గాయాల పాలవడం కావచ్చు లేదా ఏవైనా అనారోగ్య కారణాల చేత చేతి వేలపై చర్మం పొలుసులుగా మారడం కావచ్చు సో ఇలా ఏ కారణంతో అయినా బయోమెట్రిక్ లో ఒక వ్యక్తి వేలిముద్రలు ఆధార్ కార్డ్ సమయంలో వేసిన వేలిముద్రలతో సరిపోక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని సందర్భాల్లో నెలల తరబడి రేషన్ బియ్యాన్ని పొందలేకపోతున్నారు ఇందుకోసమే ఓటీపీ ద్వారా రేషన్ సరుకులు ఇవ్వడానికి చాలా ప్రభుత్వాలు సముఖం వ్యక్తం చేస్తున్నాయి ఒకవేళ బయోమెట్రిక్ మిషన్ సంబంధిత వ్యక్తి వేలిముద్రలను వ్యక్తి ఆధార్ వేలిముద్రలతో సరిపోల్చకపోతే ఆధార్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న చరవానికి ఓటీపీని పంపి ఆ ఓటీపీని ఎంటర్ చేయడం వల్ల లబ్ధిదారుని గుర్తిస్తుంది ప్రస్తుత కోవిడ్ సమస్యకు కూడా ఈ ఓటీపీ విధానం వల్ల ఒకే మిషన్ ను అందరూ టచ్ చేయకుండా నిరోధించవచ్చు కాబట్టి చాలా రాష్ట్రాలు ఓటీపీ విధానాన్ని ఫిబ్రవరి నుండి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి దీనికోసం ఒక రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు ముఖ్యంగా రేషన్ కోసం క్యూలో నిలబడే వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ని తన ఆధార్ నెంబర్ తో తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి మరియు ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ను తన వెంట ఉంచుకోవాలి ఈ పాస్ మిషన్ లో వ్యక్తి యొక్క రేషన్ కార్డు నెంబర్ని ని నమోదు చేయగానే ఆ కార్డులోని కుటుంబ సభ్యుల లిస్టు కనిపిస్తుంది ఆ లిస్టులో ఎవరైతే రేషన్ కోసం వచ్చారో ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకోగానే అతని లేదా ఆమె ఆధార్ కార్డు నెంబర్ను నమోదు చేయాల్సిందిగా అడుగుతుంది ఆ ఆధార్ కార్డు నమోదు చేయగానే ఆ కార్డుకు లింక్ అయిన మొబైల్ కి ఓటీపీ పంపబడుతుంది ఆ ఓటీపీని సంబంధిత రేషన్ షాప్ యజమాని లేదా డీలర్ కు మాత్రమే అందించాలి ఒకసారి ఓటీపీని ఆ డీలర్ పిఓఎస్ మిషన్ లో ఎంటర్ చేయగానే ఆ కుటుంబానికి ఎంత రేషన్ అలాట్ చేశారో చూపే ఒక రిసీట్ ప్రింట్ అవుతుంది ఆ రిసీట్లో పేర్కొన్న విధంగా రేషన్ను ఆ రేషన్ కార్డు హోల్డర్కు లేదా ఆ కుటుంబ సభ్యునికి గతంలో మాదిరిగానే ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ ని బయోమెట్రిక్ విధానానికి బదులుగా ఓటీపీ ద్వారా సంబంధిత ఆధార్ కార్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ కి ఓటీపీ పంపించడం ద్వారా రేషన్ ఇవ్వాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయించాయి ఓటీపీ ఇచ్చే ముందు ఆ లబ్ధిదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ వంతు వచ్చి మీ రేషన్ ఎంటర్ చేసే సమయంలో మాత్రమే సంబంధిత పిఓఎస్ మిషన్ లో ఎంటర్ చేసే సమయంలో సంబంధిత డీలర్ కు మాత్రమే మీ ఓటీపీని చెప్పాలి మీ ఓటీపీని ఎట్టి పరిస్థితుల్లో వేరే వ్యక్తులకు పంచడం లేదా వేరే వ్యక్తులకు ఇవ్వడం వంటివి చేయకూడదు ఇకపోతే ఒక ప్రాంతంలో రేషన్ షాప్లో సరుకులు ఇచ్చే విషయంలో ఒక పర్టికులర్ సమయానికి రేషన్ ఇవ్వడం అనేది జరగదు దానికి అనేక కారణాలు ఉండవచ్చు ట్రాన్స్పోర్టేషన్ లేట్ కావచ్చు లేదా ఇంకేదైనా కారణాలు కావచ్చు అయితే ప్రతిసారి రేషన్ షాప్ వద్దకు వెళ్ళి ఎప్పుడు రేషన్ ఇస్తారో అడగడం ఇలాంటివన్నీ చాలా సమయం వృధా చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీ రేషన్ షాప్లో ఎప్పుడైతే రేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో ఆ వెంటనే మీకు ఎస్ఎంఎస్ రూపంలో ఆ సమాచారం చేరాలి అనుకుంటే మీరు ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సంబంధించి ఏదైనా అప్డేట్ ఇమీడియట్గా మన మొబైల్కి రావాలి అనుకుంటే ఎస్ఎంఎస్ రూపంలో రావాలి అనుకుంటే ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని చెప్పుకున్నాం సో అది ఎలా చేసుకోవాలనేది చూద్దాం మీరు బ్రౌజర్లో ఈవెన్ మొబైల్ నుండి కూడా మీరు పని చేయవచ్చు మీరు గూగుల్ క్రోమ్ లేదా మొజిల్లో ఫైర్ ఫాక్స్ లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏదైనా ఒక బ్రౌజర్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అనే వర్డ్ని కనుక టైప్ చేస్తే ఇమిడియట్గా మీకు సెర్చ్గా కొన్ని రిటర్న్ అవుతాయి దీంట్లో ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అని కానీ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని కానీ ఇన్ఫర్మేషన్ వస్తుంది దీంట్లో మీరు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేదా ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ ఏది క్లిక్ చేసినా పర్లేదు బట్ నేను ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ పైన క్లిక్ చేస్తున్నాను సో చూడండి డైరెక్ట్గా మనం తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏదైతే ఉందో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ పోర్టల్లో తెలంగాణ స్టేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లోకి మనం డైరెక్ట్ గా రావడం జరిగింది ఇక్కడ ఈ కారణంలో కనుక మీరు చూసినట్లయితే కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎఫ్ఎస్సి సెర్చ్ కానీ దీపం సెర్చ్ రిపోర్ట్స్ ఇలా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది దీంట్లో ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో మనం ఇక్కడ ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ ఎందుకోసం చేయాలి అనేది కూడా బ్రీఫ్గా తెలుసుకుందాం సో మీరు ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అనే ఈ పోర్టల్లో మీరు ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అంటే మీ కార్డుకి మీ మొబైల్ ని లింక్అప్ చేస్తున్నారు దీని ద్వారా ఏంటంటే మీ సంబంధిత రేషన్ డీలర్ ఎప్పుడైతే రేషన్ షాప్ లో తను రేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడో తను రేషన్ పిఓసి మిషన్ ఎప్పుడైతే యాక్టివ్ చేస్తాడో ఎప్పుడైతే దాన్ని ఆన్ చేసి దాంట్లో సేల్స్ ఎంటర్ చేయడం స్టార్ట్ చేస్తాడో ఇమిడియట్ గా మీకు ఎస్ఎంఎస్ రూపంలో ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే మీ యొక్క రేషన్ కార్డులో రేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనే ఒక మెసేజ్ మీకు చేరుతుంది సో మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది సో దాట్ మీరు రేషన్ మిస్ అయ్యే ఛాన్స్ తగ్గించుకోవచ్చు సో మిస్ కాకుండా మీ రేషన్ ఇన్ టైంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ సిస్టంలో లో ఏవైనా మార్పులు చేర్పులు జరిగినా లేదా దానికి సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్స్ ఇచ్చిన సర్క్యులర్స్ ఇచ్చినా అవి ఇమీడియట్ గా ఎస్ఎంఎస్ రూపంలో మీకు చేరిపోతాయి సో దానికోసం ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవచ్చు ఇది ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న ఎవరైనా చేసుకోవచ్చు దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ టిక్ ఆన్ ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ సో మీరు వెబ్సైట్ కూడా చూడవచ్చు ఈపిడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్స్ అని ఉంటుంది సో ఇంత పెద్దగా మీరు గుర్తుంచుకోలేరు కాబట్టి సింపుల్గా మీరు సెర్చ్ ఇంజన్ ఏదైతే ఉందో సెర్చ్ ఇంజన్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసిన మీకు డైరెక్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో దీంట్లో ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను సో చూడండి ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే మరో పోర్టల్లో దట్స్ మీన్ సప్లై చైన్ అనే సిస్టంలోకి లోకి మీరు ఇమీడియట్ గా నావిగేట్ కావడం జరిగింది ఇక్కడ ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది సో దీంట్లో చూడండి మొబైల్ నెంబర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ స్టేట్ డిస్ట్రిక్ట్ మండల్ మీ యొక్క షాప్ నెంబర్ అండ్ బెనిఫి బెనిఫిషియరీ కేటగిరీ ఏదైతే ఉందో ఇవన్నీ అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేశాం తర్వాత ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి దెన్ లాస్ట్ నేమ్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి ఆ తర్వాత తెలంగాణ స్టేట్ అనేది మనం తెలంగాణ స్టేట్ పోర్టల్లోనే ఉన్నాం కాబట్టి తెలంగాణ స్టేట్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి సో నేను మంచిర్యాల అనే డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను ఇమీడియట్గా ఆ డిస్టిక్లో ఉన్నటువంటి ఆల్ మండల్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది సో మీకు కావాల్సిన మండల్ని సెలెక్ట్ చేసుకోగానే మీ యొక్క షాప్ నెంబర్ ఆ మండల్లో ఏవైతే రేషన్ షాప్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయో ఆ రేషన్ షాప్స్ కనిపిస్తాయి దాంట్లో మీ షాప్ నెంబర్ ఎక్కడైతే ఉందో ఆ నెంబర్ని ని సెలెక్ట్ చేసుకోండి దట్స్ ఇట్ సో ఈ పర్టికులర్ షాప్ లో మీ పేరుతో ఏదైతే మీ పేరుతో ఉన్న పర్టికులర్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కి ఈ నెంబర్ అనేది అసైన్ కావడం జరుగుతుంది అండ్ ఫైనల్ గా బెనిఫిషియరీ కేటగిరీలో పబ్లిక్ అనేది పెట్టుకోండి బెనిఫిషరీ అయితే లేదు దీంట్లో అదర్ కేటగిరీస్ కూడా ఉంటాయి పబ్లిక్ రిప్రజెంటేటివ్ అని షాప్ డీలర్ అని సో ఇన్స్పెక్టర్ దీంట్లో పబ్లిక్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది దెన్ ఈ డాటా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అనగానే మీకు రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అయినట్లు ఇమీడియట్ గా ఒక స్క్రీన్ అనేది కనిపిస్తుంది సో దిస్ ఇస్ ద బెనిఫిషియరీ రిజిస్టర్డ్ సక్సెస్ అనే మెసేజ్ చూపెట్టేటువంటి స్క్రీన్ ఈ స్క్రీన్ ఎప్పుడైతే వచ్చిందో మీ నెంబర్ మీ పర్టిక్యులర్ నేమ్ తో ఉన్నటువంటి ఆ పర్టిక్యులర్ షాప్ లో మీ నేమ్కి అసైన్ కావడం జరిగిందనమాట ఇలా మీ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు ఇది అప్డేట్ చేసుకోవడం వల్ల మీకు వచ్చేది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూ నోటిఫికేషన్స్ ఏవైనా ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్ సంబంధించిన లేదా ఫుడ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కి సంబంధించిన మెసేజెస్ మీకు డైరెక్ట్ గా మీ మొబైల్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దిస్ ఈజ్ అబౌట్ ఓటీపీ ఎందుకు యూజ్ చేస్తున్నారు బయోమెట్రిక్ అంటే ఏంటి సో ఓటీపీ కోసం మనం ఏం చేయాలి అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ సంబంధించిన మెసేజ్ మన మొబైల్కి నేరుగా ఎస్ఎంఎస్ రూపంలో రావాలి అంటే మనం ఏం చేయాలి అనే టాపిక్స్ని మనం ఈ వీడియోలో చూసాము అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫుడ్ సెక్యూరిటీ కార్డులో మన కుటుంబ సభ్యులు ఎవరి పేర్లు అందులో ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ మీకు కావాలి అనుకుంటే నేను తప్పకుండా దానికి సంబంధించిన ఒక వీడియో త్వరలో చేస్తాను సో మీకు ఎవరైతే ఆ వీడియోస్ కావాలి అనుకుంటారో వారు ఆ కామెంట్ సెక్షన్ లో జస్ట్ ఒక కామెంట్ ని రైజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్